హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్, 70 ఏళ్ల కూరగాయల విక్రేత పేదల కోసం ఆసుపత్రిని నిర్మించింది. సుభాషిణి మిస్త్రి, కూలీగా, ఇంటి పని మనిషిగా మరియు కూరగాయలు అమ్మే వ్యక్తిగా సంవత్సరాల తరబడి శ్రమించారు. 70 ఏళ్ల వయసులో ఆమె 2 అంతస్తుల సున్నం వేసిన భవనం పేదల కోసం ఒక ఆసుపత్రి నిర్మించాలనే తన కల సాకారం కావడం, తన భర్తకు సరైన వైద్యం చేయించుకోలేక 23 ఏళ్ల వయసులో వితంతువుగా మారినందున సంతృప్తిగా తిరిగి చూసుకోవచ్చు. ఆమె చిన్న కుమారుడు అజోయ్ 12 మంది వైద్యులు మరియు 25 కంటే ఎక్కువ పడకలు కలిగి ఉన్న ఆసుపత్రులు వైద్యులు మరియు విరాళాలతో నడుస్తున్నాడు. మిస్త్రి తన భర్త మరించిన తర్వాత దుఃఖానికి లోనైంది. అయితే ఆమె తన భర్తకు కలిగిన గతి ఇతరులకు కలగకూడదనే ఉద్దేశంతో నిరుపేదల కోసం ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించుకుంది. 4 సైనికుల తల్లి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఒకే ఆలోచనతో కొనసాగడం వలన కడు పేదరికం మరియు తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన జీవితం తరువాత జరిగింది. కాలక్రమేణా ఆమె ఒక బిఘా ప్లాట్ను కొనుగోలు చేయడానికి తగినంత పొదుపు చేయగలిగింది. ఇప్పుడు 47 సంవత్సరాల క్రింద కోల్కతా సమీపంలోని హన్స్పుకూర్ గ్రామంలో హ్యుమానిటీ హాస్పిటల్ 1996 నుండి పేదలకు ఉచితంగా సేవలందిస్తూ ఉన్నతంగా మరియు గర్వంగా నిలుస్తోంది. సాధ్యమయ్యే అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒంటరి మహిళ యొక్క గ్రిట్, దృఢ సంకల్పం మరియు ఎప్పుడూ చెప్పలేని స్ఫూర్తికి నిదర్శనం. మిస్త్రి నాడాలో ఒక మహిళ యొక్క పిగ్మీ, కానీ పనిలో అసాధారణమైన మహిళ. ఆమె గతాన్ని తిరిగి చూసి దృఢమైన స్వరంతో ఇలా చెప్పింది, ఇదంతా నేను నా స్వంతంగా చేయగలను. నేను అలా చేయవలసి వచ్చినందుకు నేను చింతించాను. నా 2 పిల్లలను అనాథాశ్రమంలో ఉంచాను. నేను వారికి చదువు చెప్పలేను. గొప్ప మంచి కోసం చేయవలసినవి ఉన్నాయి. మిస్త్రి ఐఏఎన్ఎస్తో ఇలా అన్నారు, నా భర్త మరణించినప్పుడు నేను మొదట షాక్లో ఉన్నాను. అప్పుడు నాకు ఆహారం ఇవ్వడానికి 4 ఆకలితో ఉన్న నోళ్లు ఉన్నాయని నేను గ్రహించాను. ఆ సమయంలో నా పెద్ద బిడ్డ, ఒక కొడుకు 4.5 సంవత్సరాల వయసులో ఉన్నాడు. నాకు 1.5 సంవత్సరాల పాప. నాకు చదువు లేదు మరియు సమయం కూడా చెప్పలేకపోయాను. అందుచేత నేను అందుబాటులో ఉన్న ఏ పనినైనా చేస్తానని నిర్ణయించుకున్నాను. నేను సమీపంలోని ఇళ్లలో ఆయాగా ప్రారంభించాను. ఆ సమయంలో ఆమె తనకు తానుగా ఒక నిశ్శబ్ద వాగ్దానం చేసింది. ఆమె అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందించే ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాను. ఇంటి పని ఒక్కటే సరిపోదని క్రమంగా ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె తన కొద్దిపాటి ఆదాయాన్ని భర్తీ చేయడానికి ఇటుకలు వేయడం మరియు ఇతర శారీరక శ్రమతో కూడిన పనులను చేపట్టింది. ఆమె 2 కుమారులు పనిలో చేయి ఇచ్చేవారు. ఏది వచ్చినా తన కొడుకుల్లో ఒకరిని డాక్టర్గా చదివించాలని ఆమె మొదట్లోనే నిర్ణయించుకుంది. అలా ధైర్యంగా ఇంతవరకు ఎదిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.